నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇదిగోండి, ఇది అంజీర్ చూడండి, చూడండి సైజ్ చూడండి ఎంత ఉందో. ఇది వచ్చి సపోటా అండి, కాయలు చూడండి ఎంత ఎంత ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మ అండి, ఇంతే ఉంది మొక్క చూడండి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇది వచ్చి దానిమ్మ, వీటికి కాయలు చూడండి ఎంతెంత కాయలు ఉన్నాయో. ఏం లేదండి, మన మొక్కలకి వాటికి కావాల్సిన ఫుడ్ మనం ఎవ్రీ వీక్ ఇచ్చేస్తూ ఉంటే మనకు కావాల్సిన విధంగా ఇది ఫ్రూట్స్ ఇస్తాయండి. ఆర్గానిక్ పద్ధతిలో మనకి ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, మంచి క్వాలిటీ గల ఫ్రూట్స్ వస్తాయండి. ఇది వచ్చేసి తర్బూజ అండి, కింద కాయ రాసుకుంటుందేమోనని ఇలా పీచు పెట్టాను. ఇది వచ్చేసి వాటర్ మిలన్ చూడండి, ఏమో దోసకాయలు, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఏం లేదండి, మన మొక్కలకి పెస్ట్స్ ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవ్రీ వీక్ వీటికి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే ఇవి చాలా హెల్తీగా గ్రో అవుతాయండి. ఇది వంగ మొక్కలండి, నా దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, అంతా ఫ్లవరింగ్తో ఉంది, నాకు వారం రోజులకి ఇది కాపు వచ్చేస్తుంది. ఇది రకం వంగ చూడండి, ఇట్లా ప్రతి ఒక్క మొక్కకి కాయలు ఉన్నాయండి, ప్రతి ఒక్క మొక్కకి కాయలు ఉన్నాయి చూడండి, చూడండి ఎంత సైజులో ఉందో. ఇదిగోండి ఇక్కడ కూడా ప్రతి ఒక్క మొక్కకి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది కదండి, అందుకని ఇందులో బెండ వేసాను, ఇందులో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నానండి. ఇది చూడండి, ఇది మునగ, ఇంతే ఉంది చూడండి, దీనికి అంతా ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో. ఇది కాకర, ఇది బీర, మొత్తం పూతతో ఉందండి. ఇది వచ్చేసి పుదీనా అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.